ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫలించని పుష్పించని మొక్కలు లేదా చెట్లు ఇంటి ఆవరణలో కావచ్చు ఇంటి లోపల కావచ్చు పెంచుకోవచ్చా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా నా పేరు దుర్గా సాయినాత్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఫలించని పుష్పించని చెట్టు చెట్లు లేదంటే మొక్కలు ఇంటి ఆవరణలో లేదంటే ఇంటిలో ఉంచవచ్చా పెంచుకోవచ్చా దీనికి సంబంధించి మన పెద్దవాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే ఈ ఫలించని పుష్పించని చెట్లుంటే ఇంటిలో ఉన్నట్లయితే వంశనాశనం జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి అదే ఒక ప్రదేశం మొత్తం ఉన్నట్లయితే ప్రజానాశనం జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి గల రీజన్ ఏంటి అని అంటే మనం పెంచేటువంటి మొక్కల వల్ల చెట్ల వల్ల ఎటువంటి ఫలాలు లేదంటే పూలు ఏవి రాలేదు ఎవరికి ప్రయోజనం ఉండదు దానివల్ల ఆహార కొరత ఏర్పడుతుంది ఆహార కొరత ఏర్పడటం ద్వారా మనకి ఉండేటువంటి సమస్యలు తెలిసిందే ఆహార కొరత ఏర్పడితే ఏమవుతుంది ఆకలి చావులు అనేది పెరుగుతాయి అయితే ఇప్పుడు మనం పెంచుకుంటున్నటువంటి ఇండోర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఫలించని పుష్పించని మొక్కల కిందకే వస్తాయి ఇవి పెంచుకోవచ్చా లేదా అని అంటే పెంచుకోవడానికి సమస్య ఏం లేదు కానీ ఆ రీజన్ ఏదైతే ఉందో మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి ఆ రీజన్ ఏదైతే ఉందో ఏదైనా ఒక చెట్టు కావచ్చు మొక్క కావచ్చు మనం పెంచుకున్నామంటే ఖచ్చితంగా అవి మనకి ఆహారానికి సంబంధించైనా ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పేసి మాత్రమే చెప్పడం జరిగింది మన ఇంట్లో పెంచుకున్నటువంటి మొక్కలు ఫలాలు ఇచ్చాయనుకోండి మనకి ఆహారానికి సంబంధించిన ప్రాబ్లం ఉండదు అదేవిధంగా పుష్పాలను ఇచ్చింది అనుకోండి మనం పూజ చేసుకోవడానికి దేవత అర్చన చేసుకోవడానికి ఉపయోగపడేలాగా ఉంటుంది కొన్ని చెట్లు కొన్ని మొక్కలు వచ్చేసి ఆరోగ్య రీత్యా మనకి ఆయుర్వేదంలో ఉపయోగపడడం జరుగుతుంది తద్వారా మనకున్నటువంటి సమస్యలు కొన్నిటిని తీర్చుకుంటూ మన అవసరాలను తీర్చుకుంటూ ఉపయోగపడేలాగా ఆ చెట్లు మనకి మొక్కలు ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఉద్దేశం ఈ ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవచ్చా లేదా అనేది మీ ఇష్టం ఈ ఇండోర్ ప్లాంట్స్ మీరు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో ఎక్కడన్నా చూడండి మొత్తం దాదాపుగా ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది ఉపయోగం లేనటువంటి చెట్లు దానికోసం మళ్ళీ మెయింటెనెన్స్ కుండీలు తెచ్చుకోవటం ప్రతిసారి మట్టి మార్చడం మందులు కొట్టడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు అవి ఆకులు రాలిపోతే ఆకులన్నీ తీసి మళ్ళీ పారబోసుకోవటం ఇట్లాంటివన్నీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఇదే పని మీరు మనకు ఉపయోగపడేటువంటి పూల మొక్కలకో లేదంటే ఫలాలను ఇచ్చేటువంటి మొక్కలకో మనం చేసుకున్నట్లయితే అవి మన డైలీ లైఫ్లో ఉపయోగపడతాయి ఆహారంలో కావచ్చు ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు ఉపయోగపడతాయి తద్వారా మనం వాటి నుంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత తరాలకి కూడాను అవి ఉపయోగపడేలాగా ఉంటాయి మనకే కాకుండా తర్వాతరాలకు కూడా ఉపయోగపడేలాగా ఉంటాయి కాబట్టి వారి యొక్క జీవన విధానంలో కావచ్చు మరి యొక్క మన జీవన విధానంలో కావచ్చు ఉపయోగపడేలాగా మనం ముందుకు వెళ్ళేలాగా ఉండడానికి ఎంతో తోడ్పడతాయి కాబట్టి ఫలాలను ఇచ్చేటువంటి చెట్లు పుష్పాలు ఉండేటువంటి చెట్లను పెంచమని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్